భవిష్యత్తులో ఇంటర్నేషనల్ ఫెస్టివల్ గా రొట్టెల పండుగను నిర్వహించేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. నెల్లూరు బారాషాయి దర్గాలో రొట్టెల పండుగ ఏర్పాట్లు, పండుగకు విచ్చేసిన భక్తులతో సీఎం చంద్రబాబు అమరావతి నుంచి వర్చువల్ గా మాట్లాడారు. రొట్టెల పండుగ గల చరిత్రను క్లుప్తంగా వివరించి రొట్టెల పండుగ గొప్పతనంపై భక్తులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ముందుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు సీఎం కి పలు విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా దర్గా అభివృద్ధికి 5 కోట్లను మంజూరు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. అదేవిధంగా భవిష్యత్తులో ఇంటర్నేషనల్ ఫెస్టివల్ గా రొట్టెల పండుగను నిర్వహించేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం రాష్ట మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి, టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్, జేసీ సేతుమాధవన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రొట్టెల పండుగ సందర్భంలో ఈ నెల్లూరు నగరంలో నిజమైన పండుగ వాతావరణం ఇవాళ కనబడుతుంది. బారాషాహి దర్గా అభివృద్ధిలో అనేక మంది పెద్దలు ఎంతో కృషి చేసిన 2014 తరువాత ప్రారంభమైనటువంటి అభివృద్ధి కార్యక్రమం ఈ ప్రాంతంలో ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈరోజు ప్రత్యేకంగా మన మున్సిపల్ శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారు, శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు 3 చేసినటువంటి కృషి ఫలితం ఎన్ని సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో ఆర్థికంగా వాటన్నిటినీ అధిగమించి అభివృద్ధి ప్రధాన ఈ నగరంలో ఉన్నటువంటి ఒక పవిత్రమైన స్థలాన్ని అభివృద్ధి చేయడానికి మన ముఖ్యమంత్రి గారు అయినటువంటి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఈరోజు వర్చువల్ మెసేజ్ ఇవ్వడంలో కాన్ఫరెన్స్లో వారు పాల్గొనడం ఇది ఒక ప్రత్యేకత. గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా ఏ ముఖ్యమంత్రి కూడా వర్చువల్ మెసేజ్ ఇవాళ ఇచ్చిన దాఖలాలు లేవు. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇక్కడికే వచ్చారు. ఈ యొక్క బారాషాహి దర్గా యొక్క పవిత్ర స్థలాన్ని ఆయన ఎంతో గౌరవప్రదంగా తీసుకుంటూ నీళ్ళల్లో దిగి ఆనాడు రాష్ట్ర సుభిక్షం కోసం, సౌభాగ్యం కోసం స్వర్ణాల చెరువులో రొట్టెలు కూడా అందుకోవడం జరిగింది. మరి ఈరోజు సమయం తక్కువ కాబట్టి అందరూ ఆహ్వానించినప్పటికీ రాలేక ఆయన శుభాకాంక్షలు తెలియజేయడం మరి ఈనాడు చూశాం మనం. చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బారాషాహి దర్గా ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఆ రోజు మన అబ్దుల్ అజీజ్ గారు కూడా మేయర్గా పనిచేశారు. వారు కూడా ఉన్నప్పుడే 20 కోట్ల రూపాయలు ప్రభుత్వ నిధులు మంజూరు చేయడం జరిగింది. దురదృష్టం ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏవీ కూడా దీన్ని ముందుకు తీసుకుపోలేనటువంటి పరిస్థితి. ఇది హిందూ ముస్లిం సామరస్య వేదిక, దీనికి ఎవరికీ ఏమి అభ్యంతరాలు లేవు. అన్ని మతాలు ఇక్కడ కలుస్తాయి. ఈ రొట్టెల పండుగలో అందరూ ఆనందోత్సాహాలతో కుటుంబ సభ్యులతో అంతా ఒక కుటుంబంగానే గడుపుతారు. ఇటువంటి దాన్ని అభివృద్ధి చేయడంలో మరి గత ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం వహించిందంటే 20 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మంజూరు చేస్తే
కేవలం 4.5 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి మిగిలిన డబ్బు ఖర్చు పెట్టకుండా ఎక్కడ స్తంభాలు అక్కడే, ఎక్కడ పిల్లర్లు అక్కడే అలా వదిలేశారు. ఆ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. కాబట్టే ఈరోజు మళ్ళీ మొదటి సంవత్సరం ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, నారాయణ గారు చెప్పారు, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే ఈ మత సామరస్య వేదిక మరింత మందికి ఉపయోగకరంగా ఉండాలని ఆలోచన చేసిన చంద్రబాబు నాయుడు గారు 5 కోట్ల రూపాయలు ఈ ప్రార్థనా మందిరం పూర్తి చేయడానికి కావాలని అడిగితే ఆ 5 కోట్ల రూపాయలు ఇవాళ వారు సందేశంలో మంజూరు చేశాను, మీరు పనులు మొదలుపెట్టండి అని చెప్పి మరి మంత్రి నారాయణ గారికి అలాగే శాసనసభ్యులైన శ్రీధర్ రెడ్డి గారికి వారు చెప్పడం జరిగింది. దీన్ని ప్రత్యక్షంగా వేలాదిగా ఉన్నటువంటి, లక్షలాదిగా ఉన్నటువంటి భక్తులందరూ కూడా వీక్షించారు. రాబోయే సంవత్సరంలో జరిగే రొట్టెల పండుగకి ప్రార్థనా మందిరాలను పూర్తి చేయడమే కాదు, దీన్ని మరింత శోభాయమానంగా ఈ పండుగ వాతావరణం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. ఇది ఒక అంతర్జాతీయ పండుగ వేదికగా దీన్ని మార్చేదానికి నా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. అందుకనే నేను అంటున్నా, రొట్టెల పండుగ వాతావరణమే అయినా ఇవాళ ఒక మహా పెద్ద పండుగ వాతావరణం ఈరోజు ఇక్కడ నెలకొల్పబడింది. కాబట్టి మేము ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ఈ ఏర్పాట్లు చూస్తూ ఉన్నటువంటి శాసనసభ్యులు, స్థానికంగా ఉన్నటువంటి మా మంత్రి గారు నారాయణ గారు, పార్లమెంటు సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు, అబ్దుల్ అజీజ్ గారు, మా సోదరుడు గిరిధర్ రెడ్డి గారు, శాసనసభ్యురాలు మాకు ఇవాళ కోవూరు శాసనసభ్యురాలుగా ఉన్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు, మా బారాషాహి దర్గా చైర్మన్గా ఇవాళ పనిచేస్తున్న కాదర్ బాషా గారు అందరూ ఉన్నారు, పెద్దలందరూ కూడా అందరూ కలిసి ఈ ఉత్సవాన్ని, ఈ పండుగని ఎంతో ప్రజలకు ఉపయోగపడే విధంగా దీన్ని తీర్చిదిద్దారు. దీనిని విజయవంతంగా ఈ 2-3 రోజులు కూడా అందరూ దగ్గరగానే ఉండి దీన్ని పూర్తి చేద్దాం, అందరం కలిసిమెలిసి పనిచేద్దాం. భవిష్యత్ రొట్టెల పండుగ రోజుకి దీన్ని ఇంకా అభివృద్ధి చేసి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఇచ్చిన సందేశాన్ని స్ఫూర్తిగా మరింత ఎక్కువగా పనిచేయడానికి అందరం పనిచేయడం జరుగుతుందని, అందరి తరఫున మరొక్కసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మా తరఫున, ఇక్కడ ఉన్నటువంటి భక్తుల తరఫున, ఈ యొక్క సందేశాన్ని వీక్షించిన ప్రజలందరి తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు వారికి మేము తెలియజేసుకుంటా ఉన్నాం. గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ ప్రభాకర్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అదేమో రాజకీయ పార్టీ నాయకులకి ఈరోజు పెద్ద ఎత్తున ఈ రొట్టెల పండుగకు వచ్చినటువంటి భక్తులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు. మనమందరం కూడా ప్రతి సంవత్సరం ఉత్సాహంగా బారాషహీద్ దర్గా పుణ్యస్థలాల్లో ఒక పవిత్రమైన పండుగ దర్గా మెట్ట నెల్లూరు చరవత ఉంచారు. కాలక్రమేణా అక్కడ సమాధులు ఏర్పడ్డాయి, నిర్మాణం చేశారు. అక్కడి నుంచి ఆరాధించడం ఒక సాంప్రదాయంగా మారింది. అదే పవిత్ర క్షేత్రంగా మనందరం కూడా సమావేశమై ప్రార్థన చేసి నమ్మకం ఉంటుంది. ఆర్కాట్ నవాబులు రొట్టెల పండుగ ప్రారంభించారు. ఆ రోజు కూడా బారాషహీద్ దర్గా వద్ద మట్టిని వాళ్ళు తలపై రాసుకోవడం తన భారీ ఆరోగ్యం బాగలేకపోతే ఆర్కాట్ నవాబు అక్కడి నుంచి ఆ మట్టి తలపై రాసుకోవడం ఆరోగ్యం బాగా కావడం
అక్కడి నుంచి ఆత్మహత్యలో వచ్చి రొట్టెల పండుగ ఒక రొట్టె వదిలిపెట్టాడు. ఆ నుంచి మీరు వస్తే ఒక సాంప్రదాయంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మనందరూ కూడా నాకు కూడా ఒక నమ్మకం పోయినసారి కూడా చెప్పు చేశాం. మనందరం ప్రార్థనలు చేసి ఆ రోజు కూడా ఆయన చేసిన అక్కడి నుంచి రొట్టెలు పంచుకోవడం అంటే మనం ప్రార్థనలు చేసిన తర్వాత ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుంటున్నారు. ఆ ప్రార్థనలో రకరకాల కోరికలు ఉంటున్నాయి. ఆరోగ్య రొట్టెని, విద్యా రొట్టెని, ఉద్యోగ రొట్టెని, వెండి రొట్టెని, సౌభాగ్య రొట్టెని, సంతానం కోసం కూడా ప్రార్థన చేయడం, అక్కడి నుంచి కోరుకుని ఏదైతే రొట్టెలు ఉన్నాయో పంచుకోవడం, ఇది ఒక ఆనవాయితీ కింద ఒక సాంప్రదాయం నుంచి అక్కడ చెరువులో కూడా వదిలిపెట్టే పరిస్థితులు వస్తున్నారు. ఇది ఈరోజు మీరు చూస్తే ఒక పండుగ వాతావరణం. 25 లక్షల మంది నమ్మకంతో రావడం, వాళ్ళ యొక్క భక్తులు ఎవరైతే కోరికలు కోరుకుంటారో కోరుకున్నటువంటి ఒకసారి వస్తారు. కోరిక తీరిన తర్వాత వల్ల వచ్చి ఏదైతే మొక్కుకుంటారో ఆ మొక్కలు తెచ్చుకోవడానికి ఒకసారి వస్తారు. ఒకప్పుడు కొంతమంది ముస్లింలు చెప్పుకునే పండుగ ఈరోజు మతాలకు అతీతంగా అన్ని మతాలు ఇక్కడ సమావేశమై అందరూ కూడా రొట్టెల పండుగలో భాగస్వామి అవుతున్నారు. ఇది ఒక మంచి సాంప్రదాయం. ప్రపంచంలో ఇది కూడా నమ్మకం. మనందరూ కూడా చాలా సార్లు ఆలోచిస్తూ ఉంటాం, ఏది ఆలోచించినా కళాను మనందరం ఎక్కడో ఉండే డెస్టినీ అదే దేవుడు. ఒక్కొక్కరు ఒక్కొక్క మతంలో ఒక విధంగా మనం ప్రార్థిస్తున్నాం, కానీ ఫైనల్గా దేవుడిని నమ్ముకొని మనం ముందుకు పోతున్నాం. అందుకనే మీరు ఒకసారి చూస్తే పెద్ద పెద్ద శాస్త్రవేత్త ఈవన్ రాకెట్ లాంచ్ చేయాలన్నా దేవుని దగ్గర మీరు నమస్కారం పెట్టుకొని చేస్తున్నారు, వాళ్ళ ఆచారం ప్రకారం, వాళ్ళ నమ్మకాన్ని బట్టి. అప్పుడు వాళ్ళు చేసే పని శ్రద్ధగా చేయడం, దేవుని ఆశీస్సు కూడా కలిసి రావడం, అది సఫలీకృతంగా జరుగుతుంది. అది మనందరం కూడా ఎక్కువైతే ముస్లిమ్స్ అందరూ ఏదైతే ఒక పదవి ప్రకారం వెళ్తారో హిందూస్ కూడా ఇంకొక దేవుడు నమ్ముకుంటాం. ఇక్కడ అలా నమ్ముకుంటే అక్కడ వెంకటేశ్వర స్వామిను ఈరోజు వేరే దేవుడు నమ్ముకునే పరిస్థితి వస్తుంది. అలాంటిది ప్రపంచాలు చేస్తాయి. లేకపోతే ఈ వచ్చినా కూడా ఒక కుటుంబ వ్యవస్థ కూడా బాగుందంటే అది కూడా ఒక నమ్మకంతో ఉండిపోయే పరిస్థితి వస్తుంది. ఇలాంటి పవిత్రమైన స్థలాలు, ఏ మతానికి సంబంధించిన అలాంటి పవిత్రమైన స్థలాన్ని పేరు పేరుగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మీరు అన్ని కోరికలు కోరుకోండి, సంవత్సరంలో మీకు అన్ని కోరికలు తీరుతాయి. మళ్ళీ వచ్చి మీ కోరికలు తీరిందో ముక్కలు తెచ్చుకుంటూ మళ్ళీ ప్రజలతో ఏదైతే మీకు ఒక నమ్మకం వచ్చిందో ఆ నమ్మకాన్ని 10 మందిలో కల్పించడానికి మీరు కూడా కృషి చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఇప్పటి వరకు ఎన్నో సంవత్సరాల పండుగ సందర్భంగా శుభాకాంక్షలు, మీ కోరికలు తీర్చే విధంగా ఈ పవిత్రమైన స్థలం పనిచేస్తుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. Thank you.
నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు.